हेलो एवरीवन, ना पेर डॉक्टर प्रणीत रेड्डी अंडी। नेनु कंसल्टेंट आर्थोपेडिक सर्जन अपोलो हॉस्पिटल्स जुबिलीज हैदराबाद। ई रोज नेनु मात्लाडेदी मोकाल अरुगुदल अंटे नी ऑस्टियो आर्थराइटिस गुरिंची। मी अंदरिकी चाला कामन प्रॉब्लम। इप्पुडु उन्न सिचुएशन की मनकु रावाल्सिन यूजुअली आर्थराइटिस वच्चेसि 60 ఏళ్ళ ముందు ఉన్నది। ఇప్పుడు ఏందంటే యుక్త వయసులో అంటే 45 టు 50 ఇయర్స్ కూడా చాలా మందికి వస్తుంది। ఎందుకంటే మనకు మారిన ఆహారపు అలవాట్లు వ్యాయామం లేకపోవడం మన అలవాట్ల వల్ల రావాల్సిన దానికన్నా అందరికీ కొంచెం ఎర్లీగానే వస్తుంది। దీనికి మెయిన్ వచ్చేసి సింప్టమ్స్ అంటే లక్షణాలు వచ్చేసి ఉదయం లేచిన వెంటనే నొప్పులు ఉండడము, కింద కూర్చొని లేకపోవడం, లేచేటప్పుడు ఇబ్బంది ఉండడము, స్టెప్స్ అంటే మెట్లే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పెయిన్స్ ఎక్కువ ఉండడము, మనం రోజు నడిచేదానికన్నా కొంచెం దూరమే నడవగలం అంటే ఎక్కువ దూరం నడిస్తే నొప్పి రావడము, ఇవన్నీ దీని లక్షణాలు అన్నమాట। సో దీనికి మనము ఎక్స్రే తీసి దీన్ని డయాగ్నోస్ చేస్తాము। ఎక్స్రేలో దీన్ని చూసిన తర్వాత 4 స్టేజ్లు ఉంటాయి, స్టేజ్ 1, 2, 3, 4। దాని అరుగుదలను బట్టి దాని స్టేజింగ్ డివైడ్ చేస్తాం అన్నమాట। సో దీనికి ఇంకా ప్రివెన్షన్ అంటే దీనికి రాకుండా ఏమి చేయాలంటే మనం చేయాల్సింది వచ్చేసి రోజు నడవడం మినిమం అరగంట సేపు నడవడం అలవాటు చేసుకోవాలి। నెక్స్ట్ విటమిన్ డి అనేది కూడా ఇంపార్టెంట్, రోజు ఎండలో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండడం మంచిది। ఒక నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ఒక 45 ఇయర్స్ తర్వాత కింద కూర్చోవడం తగ్గించుకోవాలి, స్టెప్స్ ఎక్కడం దిగడం కూడా చాలా వరకు తగ్గించుకోవాలి। ఇప్పుడు దీని ట్రీట్మెంట్ గురించి చూద్దాము। ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి స్టేజ్ పరంగా మనం స్టేజ్ 1, 2, 3, 4 అని చెప్పాము కదా, దాని పరంగా ట్రీట్మెంట్ ఆప్షన్ మొదటి స్టేజ్లో మనకి ఇంజెక్షన్స్ అంటే సిన్విస్క్ అంటాము, మనకు లోపల ఉన్న గుజ్జు దాని రీప్లేస్ చేయడం, మనకి ఇచ్చేది సిన్విస్క్ అంటాం, హై మాలిక్యులర్ వెయిట్ హైలోనిక్ యాసిడ్ అంటాము, దాని ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు। నార్మల్ నొప్పుగల గోళీలు ఎన్సైడ్స్ అంటాము, నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఐవి వాడచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ, ఈ క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అంటాం, ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ జెల్స్, ఎనీ జెల్ ఏదైనా ఉపయోగపడుతుంది, ఇంట్లో వేడినీళ్ళతో కాపడం పెట్టడం కూడా అంటే హార్ట్ ఫోమెంటేషన్ అంటాం కదా, అది కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అన్నమాట। స్టేజ్ 2లో కూడా కొందరికి ఇది బాగా పనిచేస్తుంది, కొందరికి చేయకపోవచ్చు, బట్ వ్యాయామం అనేది మాత్రం కంపల్సరీ, కింద కూర్చోవడం తగ్గించాల్సిందే, స్టెప్స్ ఎక్కడం దిగడం కూడా తగ్గించాల్సింది। స్టేజ్ 3, 4లో మాత్రం ఇలాంటివి ఏవి వర్క్ చేయవండి, మనం చేసుకునే ఇది మన పనులు ఇబ్బంది కలిగేటి ఉంటే మాత్రం టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం, ఆపరేషన్ చేయించుకోవడం మంచిది। హై టీబియల్ ఆస్టియాటమీ అనేది ఓన్లీ ఒక సైడ్, మీడియల్ సైడ్ అంటాము, మీడియల్ ఆర్థరైటిస్ అంటాము, అది ఒకటి అరిగితే మాత్రం హై టీబియల్ ఆస్టియాటమీ కొంతవరకు హెల్ప్ అవుతుంది। లైక్ అండ్ సబ్స్క్రైబ్।